నమస్తే, వెల్కమ్ టు టుడేస్ ఫోకస్. సమయం లేదు మిత్రమా, ఇక మిగిలింది 2 మాసాలే. ఎలాగైనా సరే 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాలి, మరోసారి కేంద్రంలో అధికార పీఠం అధిరోహించాలి. ఢిల్లీలో 2 రోజుల పాటు జరిగిన బీజేపీ నేషనల్ కౌన్సిల్లో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అలాగే ప్రధాని మోదీ తమదైన శైలిలో దిశానిర్దేశం చేశారు. లోక్సభ ఎన్నికల సమరానికి సై అంటూ శంఖారావం పూరించారు. దక్షిణాయనం ఇదే బాల్టి టుడేస్ ఫోకస్. ఇటువైపు ప్రధాని మోదీ ఉన్నారు, అటువైపు ఆయనకు పోటీగా ఎవరున్నారు? దేశ ప్రజలు మజ్బూత్ సర్కార్ను కోరుకుంటున్నారని, కానీ కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు మాత్రం ఒక మజ్బూత్ దేశానికి అంటగట్టాలని చూస్తున్నాయని బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో విపక్షాల తీరుపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విరుచుకుపడ్డారు. అలాగే రాబోయే లోక్సభ ఎన్నికలను ఆయన 3వ పానీపట్టు యుద్ధంతో సరిపోల్చారు. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో 2 రోజుల పాటు నిర్వహించిన బీజేపీ జాతీయ మండలి సమావేశాలు ముగిశాయి. మరో 3 నెలల్లో రానున్న లోక్సభ ఎన్నికలపై విస్తృత స్థాయిలో చర్చించారు. అలాగే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఓటమి ప్రభావం పార్టీ శ్రేణులపై పడకుండా అమలు చేయాల్సిన వ్యూహాలపై పార్టీ జాతీయ నాయకత్వం చర్చించింది. సమావేశానికి హాజరైన ప్రతినిధుల కోసం ప్రత్యేక నోట్ను రూపొందించి వారికి అందజేశారు. సమావేశాల మొదటి రోజున ప్రధాని నరేంద్ర మోడీ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించగా బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ జ్యోతి వెలిగించడంతో జాతీయ మండలి సమావేశాలను ప్రారంభించారు. అనంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రారంభోపన్యాసం చేశారు. స్వామి వివేకానంద స్ఫూర్తితో ఆయన కలలు కన్న విధంగా భారత్ను తీర్చిదిద్దుతామని ప్రకటించారు. हम सब भारतीय जनता पार्टी के देश भर में फैले हुए करोड़ों कार्यकर्ताओं के लिए संकल्प करने का अधिवेशन. देश में जिस प्रकार का स्वप्न हमें मोदी जी ने दिया है, ऐसे नए भारत की रचना करने का संकल्प करने का यह अधिवेशन, और हम सब विवेकानंद जी को याद कर चले संकल्प करना चाहते हैं कि जो भारत की कल्पना स्वामी विवेकानंद ने करी थी, वो भारत को हम मोदी जी के नेतृत्व में बनाने के लिए भरसक प्रयास करेंगे. ఈ సందర్భంగా అటల్ బిహారీ వాజ్పేయిను అమిత్ షా గుర్తు చేసుకున్నారు. వాజ్పేయి, అద్వానీ జోడీ కృషితో బీజేపీ ఈ స్థాయికి చేరిందన్నారు. 2 సీట్ల నుంచి మెజార్టీ సీట్లు సాధించి అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో 270 కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకుని సంపూర్ణ విజయం సాధించడానికి ప్రతి ఒక్కరూ విజయ సంకల్ప దీక్షతో అవిశ్రాంతంగా కృషి చేయాలని షా పిలుపునిచ్చారు. ఇప్పటి నుంచి పోలింగ్ ముగిసే వరకు కార్యకర్తలందరూ పనిచేసి పార్టీకి పూర్ణ బహుమతి అందించాలని, తద్వారా మళ్ళీ నరేంద్ర మోదీని ప్రధానిగా చేయాలన్నారు. హర్ దేశ్ కే హర్ కోనే మే భారతీయ జనతా పార్టీ కో పహుంచానే కే లియే అటల్ జీ ఔర్ అడ్వానీ కీ జోడీ నే జో పరిశ్రమ కియా హై వో శాయద్ హీ కిసీ పార్టీ మే నేతాఓ నే కియా హోగా. సహీ మాయనే మే జనసంఘ ఔర్ भारतीय जनता पार्टी को एक राजनीतिक पहचान देने में अटल जी का बहुत बड़ा योगदान है कि मोदी जी के नेतृत्व में हमारी ये विकास यात्रा, भारत की ये गौरव यात्रा हम चालू रख सकें. और मैं मानता हूं मित्रों, आज भारतीय जनता पार्टी के सारे कार्यकर्ता यहां से संकल्पबद्ध होकर मोदी जी का संदेश लेकर जाएंगे, तब एनडीए की सरकार बीजेपी के पूर्ण बहुमत के साथ निश्चित बनेगी और 2019 में हम निश्चित विजयी होंगे. అలాగే నూతన భారత నిర్మాణమే తమ స్వప్నమని అమిత్ షా అన్నారు. పేదరిక నిర్మూలన, అవినీతి రహిత భారత్ను నిర్మించాల్సిన అవసరముందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో యువత, పేదల సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను దేశం నలువైపులా తీసుకువెళ్లాలని పార్టీ యంత్రాంగానికి షా సూచించారు. యువకులు స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేసుకునేందుకు నిధులు ఇస్తున్నామన్నారు. भारतीय जनता पार्टी के लिए तो महत्वपूर्ण है ही है, हमारे लिए बहुत महत्वपूर्ण है, मगर इतना ही महत्वपूर्ण भारत के लिए भी है. भारत के 50 करोड़ गरीबों के लिए ये चुनाव बहुत मायने रखता है. एक अपना स्टार्टअप लेके निकले हुए युवा के लिए ये चुनाव मायने रखता है. एक बुढ़िया को अपनी कुटिया के अंदर
गैस का सिलेंडर मिला है, धुआं नहीं खाना पड़ता है, इसके लिए चुनाव बहुत महत्वपूर्ण है। मित्र, एक बच्ची 16-17 साल की, उसके घर में टॉयलेट लग गया, अब शर्म महसूस नहीं करनी पड़ती है, इसके लिए चुनाव महत्वपूर्ण है। అటూ మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు తమ ప్రభుత్వం ఇచ్చిందని షా చెప్పుకొచ్చారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని, మరోసారి బీజేపీని గెలిపించి మోదీకి కానుకగా ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. మోదీ సర్కార్ చేపట్టిన పథకాలను షా వివరించారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పథకాలను రూపొందించి అమలు చేశామని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దామని తెలిపారు. ఖ్యాతిని ప్రతిష్టను పెంచామన్నారు. గతంలో దేశ రక్షణపై కాంగ్రెస్ సర్కార్ ఉదాసీన వైఖరి అవలంబించిందని, అయితే మోదీ సర్కార్ మాత్రం దేశంపై దాడులకు తెగబడుతున్న పాకిస్తాన్ కు సర్జికల్ స్ట్రైక్ నిర్వహించి బుద్ధి చెప్పామన్నారు. అలాగే జీఎస్టీ ద్వారా పన్నుల వసూళ్లను పెంచగలిగామన్నారు. చిన్న వ్యాపారులను పన్ను బారి నుంచి తప్పించామన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం వల్ల 50 కోట్ల మందికి ఆరోగ్యపరమైన లబ్ధి పొందుతున్నారని తెలిపారు. రెండు వేల 2022 నాటికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు నిర్మించిస్తామని షా ప్రకటించారు. ఇటు అస్సాంలో ఎన్ఆర్పి నిర్వహించి అక్రమంగా ప్రవేశించిన 40 లక్షల మందిని గుర్తించామని చెప్పారు. దీనిపై కాంగ్రెస్ సహా అన్ని ప్రతిపక్షాలు వారిపై సానుభూతి చూపారని విమర్శించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో మైనార్టీలుగా బాధలు పడుతున్న హిందువులు, సిక్కులు, జైనులు, క్రిస్టియన్లకు భారత పౌరసత్వం ఇవ్వడానికి చట్టం సవరిస్తే కాంగ్రెస్ అడ్డుకునే ప్రయత్నం చేసిందని ఈ సందర్భంగా షా గుర్తు చేశారు. ఎన్ఆర్సీ లాయ్, సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ భీ లేకర్ ఆయే హై, మే ఐసా కర్తా హూ, కాంగ్రెస్ పార్టీ ఇస్కా విరోధ్ నహీ కరేగి. అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ మే పార్టీషన్ కే వక్త్ जो हिंदुओं की, क्रिश्चियनों की, जैनों की, बुद्धों की, सिखों की जनसंख्या थी, इसमें तेजी से गिरावट आई. क्यों आई? क्योंकि के साथ समानता से व्यवहार नहीं हुआ, प्रताड़ना हुई, धार्मिक अपमान हुआ, शोषण किया गया, सामाजिक अपमान हुआ. वो बिचारे शरण में भारत में, उनको भी घुसपैठिए मान लिया गया. कोई कानून नहीं था. भारतीय जनता पार्टी की नरेंद्र मोदी सरकार ने तय किया है मित्रों कि बांग्लादेश, अफगानिस्तान और पाकिस्तान से सिख, बौद्ध, क्रिश्चियन, जैन और हिंदू जितने भी शरणार्थी बनकर आए हैं, वो सारे हमारे मेहमान हैं. हम उनको सिटीजनशिप देने का फैसला ये भारतीय जनता पार्टी. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని గత యూపీఏ 10 ఏళ్ల పాలనపై అమిత్ షా విమర్శలు గుప్పించారు. 10 ఏళ్లలో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారంటూ ఈ సందర్భంగా ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఆయన విమర్శలు గుప్పించారు. అభివృద్ధి, సంక్షేమానికి మోదీ పాటుపడుతుంటే కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు. దేశ భద్రతను రాహుల్ గాంధీ పట్టించుకోరని, తమ సొంత ప్రయోజనాలే చూసుకుంటారని ఆరోపించారు. దేశం విడిచి పారిపోయిన నీరవ్ మోదీ, విజయ్ మాల్య కాంగ్రెస్ హయాంలోనే రుణాలు తీసుకున్న సంగతిని ప్రస్తావించారు. కాపలాదారుడు మోదీ ప్రధాని అయిన తరువాత ఎక్కడా పట్టుబడతామేమో అన్న అనుమానంతో దేశం విడిచి పారిపోయారని తెలిపారు. పారిపోయిన దొంగలందరినీ పట్టుకొస్తామని ఆయన ప్రకటించారు. అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో నిందితుడైన మిషెల్ మామను పట్టుకొచ్చిన తర్వాత కాంగ్రెస్ లో భయం మొదలైందని షా అన్నారు. విచారణలో మిషెల్ మామ ఏం చెబుతున్నారో అన్న ఆందోళన చెందుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. పార్లమెంటు సమావేశాల్లో రాఫెల్ అంశంపై పూర్తి స్థాయిలో చర్చ జరిగిందన్నారు. రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్ని అంశాలు వివరించిన తర్వాత కూడా రాహుల్ గాంధీ సభ వెలుపల మోదీపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. పన్ను ఎగ్గొట్టిన కేసులో నోటీసులు అందుకున్న రాహుల్ గాంధీ ఆరోపణలు చేస్తే దేశ ప్రజలు నమ్మరని అమిత్ షా అన్నారు. पूरी दुनिया के सामने 2.5 घंटे तक एक 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 आरोप का तथ्यों के साथ जवाब दिया. मित्रों, मैं आप लोगों को और देश की जनता को भी कहना चाहता हूं, देश की रक्षा मंत्री निर्मला सीतारमण का जवाब YouTube पर जरूर देखिए. ये झूठ का पर्दाफाश अपने आप हो जाएगा. हर चीज का जवाब देश की रक्षा मंत्री ने पार्लियामेंट के फोरम पर दिया है और इसके बाद भी ये बोलते जा रहे हैं.
मुझे एक भले आदमी ने कहा कि साहब आप उनका फ्रस्ट्रेशन नहीं समझते। मैंने बोला क्या फ्रस्ट्रेशन है भाई? कि उनका फ्रस्ट्रेशन है कि 5 साल समाप्त होने आए मोदी जी पर फौरी प्रकार का भी आरोप नहीं लगाएंगे तो चुनाव में कैसे जाएंगे, इसलिए आरोप लगा रहे हैं। अटू प्रधानी मोदी ने जदुर्कुने धैर्यम लेका कांग्रेस तो पाटू कोनी पार्टीलु बीजेपी की व्यतिरेकंगा एकमवुतुन्ना कूटमिपै షా విమర్శలు గుప్పించారు। గతంలో ఒకరినొకరు చూసుకునేందుకు ఇష్టపడని పార్టీలు ఇప్పుడు ఒక్కటవుతున్నాయని ఆయన నిప్పులు చెరిగారు। ప్రధాని మోదీ చేస్తున్న మంచి పనులను సహించలేని పార్టీలు ఆయనను ఓడించేందుకే సిద్ధాంతాలు పక్కన పెట్టి ఒక్కటవుతున్నాయని ఆరోపించారు। మోదీ ఓటమే వారి ఏకైక అజెండాగా మారిందని దుయ్యబట్టారు। నాయకుడు లేని పార్టీలతో వచ్చే ఎన్నికల్లో మోదీ పోరాటం చేయబోతున్నారని తెలిపారు। రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో 74 సీట్లను గెలుచుకుంటామన్నారు। పార్టీ బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లోనూ ఎక్కువ స్థానాలు గెలుస్తామని చెప్పారు। ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా మనమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు। అలాగే రాబోయే ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఇదే రామ్లీలా మైదానంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించుకుందామని పార్టీ కార్యకర్తలను నాయకులను ఆయన ఉత్సాహపరిచారు। ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, పార్టీ జాతీయ నేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు। 2 రోజుల పాటు జరిగిన ఈ సమావేశాలకు దేశం నలుమూలల నుంచి వచ్చిన దాదాపు 12,000 మంది పార్టీ ప్రతినిధులు హాజరయ్యారు। దేశ ప్రజల సొమ్మును తిన్నా ఏ ఒక్కరిని తమ ప్రభుత్వం వదిలిపెట్టదని ప్రధాని మోదీ హెచ్చరించారు। సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు। లోక్సభ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతుంది। తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని రామ్లీలా మైదాన్లో నిర్వహించిన 2 రోజుల సమావేశాల్లో అటు పార్టీ కార్యకర్తల్లో ఇటు నాయకుల్లో ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనిపించింది। కేంద్ర మంత్రులు సైతం తాము ఈ 4 ఏళ్లలో తమ తమ శాఖ ద్వారా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమ పథకాలను ఈ సమావేశాల్లో వివరించారు। కార్యకర్తలను ఎన్నికల సమరానికి సన్నద్ధం చేశారు। సమావేశాల చివరి రోజు ప్రధాని మోడీ కార్యకర్తలకు పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు। ఈ సందర్భంగా ఆయన పలు అంశాలను ప్రస్తావించారు। 2004 నుంచి 2014లో కాంగ్రెస్ 10 ఏళ్ల పాలన కారణంగా దేశం అంధకారంలోకి వెళ్లిపోయిందని ఎంతో విలువైన సమయాన్ని కాంగ్రెస్ పాలకులు వృధా చేశారన్నారు। కాంగ్రెస్ 10 ఏళ్ల పాలనలో ఆ పార్టీ దేశమంతా అవినీతి స్కామ్లు కుంభకోణాల్లో మునిగి తేలిందని ఆయన ఆరోపించారు। కాంగ్రెస్ పాలనలో బ్యాంకుల్లో 2 రకాల లోన్లు ఉండేవని, ఒకటి కామన్ లోన్ అయితే రెండోది కాంగ్రెస్ లోన్ అని అన్నారు। రుణాల పేరుతో బ్యాంకులను లూటీ చేశారని ఆయన అన్నారు। కాంగ్రెస్ ప్రాసెస్ ఆర్ కాంగ్రెస్ కి ఫోన్ బ్యాంకింగ్ కే జరియే లోన్ లేనా చాతే తే వో నామదార్ కా ఏక్ ఫోన్ హీ కాఫీ థా ఇస్కే బాద్ కోయి సవాల్ నహీ పూచే జాతే తే కాంగ్రెస్ ప్రాసెస్ సే లోన్ లియా హై तो आपको एक लोन चुकाने के लिए दूसरा लोन मिलता था और दूसरे को चुकाने के लिए तीसरा लोन मिल जाता था और अंत में सारा पैसा हजम कर जाने की भी छूट थी। मैं आपको एक जानकारी देना चाहता हूं कि इंसॉल्वेंसी और बैंकरप्सी कानून बनने के बाद 3,00,000 करोड़ रुपए बैंकों और देनदारों का वापस आ चुका है। 3,00,000 करोड़ छोटा आंकड़ा नहीं है जी, वरना विदेशी बिचौलियों के लिए तो पहले जहाज तैयार रहते थे उन्हें देश से बाहर भेजने के लिए। साथियों, इस राजदार से जांच एजेंसियां तो कानूनी दायरे में पूछताछ कर रही है लेकिन मीडिया में भी। అలాగే సీబీఐని కొన్ని రాష్ట్రాలు తమ రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకుంటున్నాయని, ఏపీ, బెంగాల్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అధికార పార్టీ నేతలపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, అందుకే సీబీఐని నిరాకరిస్తున్నాయని ప్రధాని మోడీ అన్నారు। ఇంకో కితనా విశ్వాస్ హై యే కేవల్ ఏక్ ఉదాహరణ సే మే సమజ్ సక్తే హై। ఆప్నే దేఖా హోగా కి ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బంగాల్ ఔర్ అబ్ ఛత్తీస్గఢ్
इन सरकारों ने भी सीबीआई पर पाबंदी लगा दी है। ये मैं विषय इसलिए कहता हूं कि आप उसको समझिए फर्क क्या है। इनका कहना है कि सीबीआई के अफसर अब इन राज्यों में नहीं आ सकते, सीबीआई काम नहीं कर सकती। ऐसा क्यों भाई, आखिर क्यों? इनको डर किस बात का लग रहा है? ऐसा क्या कारनामे किए जिसके डर कारण उनकी नींद हराम हो गई है? డర్ సతా రహా హై అలాగే రాఫెల్ జైల్పై కూడా కాంగ్రెస్ పార్టీ అసత్యాలను అభూత కల్పనలను ప్రసారం చేస్తూ దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని తెలిపారు. స్వయంగా అగస్టా వెస్ట్ల్యాండ్ కుంభకోణంలో కాంగ్రెస్ నేతలు ఉన్నందునే ఆ విచారణను కాంగ్రెస్ నేతలు కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. రోజ్ సన్సనీ ఖోజ్ ఖులాసే హో రహే హాల్ మే జో ఖులాసా హువా హై ఉసే స్పష్ట హై कि सिर्फ हेलीकॉप्टर घोटाले की नहीं बल्कि लड़ाकू विमान वाली डील में भी खेल हुआ था। अब धीरे धीरे परतें खुल रही है। मीडिया रिपोर्ट बताती है कि आज कांग्रेस के नेता इसलिए शोर कर रहे हैं, बिचौलिए के बचाव के लिए इसलिए वकील पहुंच जाते हैं, भेजे जा रहे हैं। अखबारों में आ रहा है कि पहले की सरकार के समय लड़ाकू विमानों की डील इसलिए रुक गई थी क्योंकि यही बिचौलिया दूसरी कंपनी के हवाई जहाज के लिए माहौल बना रहा था। भाइयों और बहनों, इनकी पोल खुल रही है तो ये गाली गलौज पर उतर आए हैं। अपने इकोसिस्टम की मदद से साजिशों पर उतर आए हैं। ये चाहे जितना गाली दें, झूठ बोले, चौकीदार रुकने वाला नहीं, चौकीदार रुकने वाला नहीं है। अभी तो ये शुरुआत हुई है। चोर चाहे देश में हो या फिर विदेश में, ये चौकीदार एक को भी छोड़ने वाला नहीं। అలాగే అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం దేశ ప్రజలందరూ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారని, అయితే కాంగ్రెస్ కు చెందిన కొంతమంది న్యాయవాదులు మందిర నిర్మాణాన్ని కోర్టుల ద్వారా ఎలా అడ్డుకుంటున్నారో దేశ ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. అబ్ అయోధ్య విషయమే హి దేఖియే, కాంగ్రెస్ అప్నే వకీలో కే మాధ్యమ సే कांग्रेस अपने वकीलों के माध्यम से न्याय प्रक्रिया में बाधा पहुंचाने की कोशिश कर रही है। कांग्रेस से तो देश के मुख्य न्यायाधीश को हटाने के लिए उन पर आरोप लगाकर महाभियोग के लिए भी तैयारी की थी। कांग्रेस नहीं चाहती कि अयोध्या विषय का हल आए, इसके लिए भी तो उसके वकील सुप्रीम कोर्ट गए थे। भाइयों और बहनों, हमें कांग्रेस का यह रवैया भूलना नहीं है और किसी को भूलने देना भी नहीं है। हमें याद रखना है और बार बार याद कराना है कि कैसे कांग्रेस ने देश के विकास की राह में रोड़े अटकाए हैं। అలాగే ఉన్న రిజర్వేషన్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ కల్పించామని మోడీ తెలిపారు. కానీ విపక్షాలు మాత్రం ఈ విషయంలో ప్రకటనలకే పరిమితమయ్యాయని విమర్శలు గుప్పించారు మోడీ. उसका हम कानून लाए, इतने सालों तक वो लाए नहीं। आप जानकर के हैरान हो जाएंगे, हम एनिमी प्रॉपर्टी का एक्ट लाए, कांग्रेस और ये उसके गठबंधन के साथियों ने इसका विरोध किया। हम ओबीसी कमीशन को संवैधानिक दर्जा देने का प्रस्ताव लाए, कांग्रेस और उनके साथियों ने फिर विरोध किया। हम सिटीजनशिप अमेंडमेंट बिल लेकर आए, कांग्रेस फिर विरोध कर रही है। हम कोर्ट के आदेश के तहत एनआरसी लेकर आए लेकिन इसका भी विरोध किया गया। हमने आधार को कानूनी स्वरूप देने की कोशिश की, कांग्रेस ने फिर विरोध किया।
అటు అద్భుతాలు చేయగల శక్తి సామర్థ్యాలు దేశ యువతకు ఉన్నాయని ఎప్పటికప్పుడు అవసరాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం కొత్త పథకాలు తీసుకొస్తున్న విషయాన్ని మోడీ గుర్తు చేశారు. ప్రసూతి సెలవులను 6 నెలలకు పెంపును ప్రధాని ప్రస్తావించారు. భాజపా సర్కార్ కేవలం అభివృద్ధి పదంగా కొనసాగుతుంది. ఆ లక్ష్యంగానే నిరంతరంగా కొనసాగుతున్నాం. సబ్కా సాత్ అనేది సర్కార్ ఒకదాని వల్ల కాదు, ప్రతి పౌరుడి భాగస్వామ్యం ఉండాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఏ అవినీతి ఆరోపణలు లేకుండా ఎక్కువ కాలం అధికారంలో కొనసాగిన ప్రభుత్వం తమదేనన్నారు. ప్రతి ఇల్లు, ప్రతి వ్యక్తి బీజేపీపై నమ్మకం ఉంచారు. కార్యకర్తల శక్తి, సమస్త కృషితో వివిధ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చాం. బీజేపీ కార్యకర్తలంతా సురక్షితులు, సంస్కారవంతులు. కార్యకర్తల త్యాగాలపై ఎదిగిన పార్టీ బలీయమైన శక్తిగా ఎదిగిందని, రాబోయే ఎన్నికల్లోనూ తాము తప్పక విజయం సాధిస్తామన్నారు. బీజేపీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో తూర్పు వైపు నుంచి దక్షిణ భారతంలో అడుగు పెట్టాలని భావిస్తోంది. బెంగాల్, ఒడిశా, తెలుగు రాష్ట్రాలు, అలాగే కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలపై కమలం పార్టీ పెద్దలు ఇప్పటికే దృష్టి సారించారు. ఈ రాష్ట్రాల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించడం, అలాగే కలిసి వచ్చే పార్టీలతో పొత్తులు కుదుర్చుకునేందుకు పావులు కదుపుతోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ ఆపరేషన్ సౌత్ ను మొదలుపెట్టింది. ఇప్పటికే 10% ఈబీసీ రిజర్వేషన్లతో ఉత్తరాది రాష్ట్రాల్లో తన గ్రాఫ్ ను మరింత పెంచుకున్న బీజేపీ ఇప్పుడు దక్షిణ భారతంపై దృష్టి నిలిపిందని విశ్లేషకులు చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్లో 42, ఒడిశాలో 21, ఏపీలో 25, తెలంగాణలో 17, కర్ణాటకలో 28, తమిళనాడులో 39, కేరళలోని 20 స్థానాలు, మొత్తం కలిపి 192 లోక్సభ స్థానాలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గణనీయమైన ఫలితాలు సాధిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో నిర్వహించిన సర్వేలోనూ బీజేపీ ఈసారి పశ్చిమ బెంగాల్లో 15 నుంచి 20 సీట్ల వరకు గెలుచుకుంటాయని చెప్పాయి. దాంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బెంగాల్పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆ రాష్ట్రంలో రథయాత్రకు సిద్దమయ్యారు. అయితే మమతా సర్కార్ ఆయన రథయాత్రకు అనుమతి నిరాకరించింది. దాంతో దీనిపై బెంగాల్ బీజేపీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఇటు ఒడిశాలోనూ బీజేపీ మంచి ఫలితాలే సాధిస్తుందని అంటున్నారు. 10 స్థానాల్లో గెలుపు దిశగా పయనిస్తుందని అంటున్నారు. ఏపీలో ఆశలు లేకపోయినా ఎన్నికల నాటికి కానీ ఆ తర్వాత కానీ వైసీపీ, జనసేన పార్టీలు ఎన్డీఏ కూటమిలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. తెలంగాణలోనూ 4 స్థానాల్లో బీజేపీ విజయావకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. ఇక తమిళనాడులో ప్రాంతీయ పార్టీలతో పొత్తుకు ప్రధాని సంకేతాలు ఇచ్చారు. అయితే అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు బీజేపీతో పొత్తుకు విముఖత చూపుతున్నాయి. దాంతో ఈసారి కూడా బీజేపీ చిన్న పార్టీలతో కూటమి కట్టే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఇక్కడి పార్టీలు ఎన్డీఏలో చేరే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. ఇక కర్ణాటకలోని 28 సీట్లలో 10 సంఖ్యలోనే సీట్లు గెలుచుకునేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఇప్పటికే వ్యూహం సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, కాంగ్రెస్ అసంతృప్త నేతలపై కూడా ఆయన దృష్టి సారించారని అంటున్నారు. అయితే జేడీఎస్, కాంగ్రెస్ పొత్తుతో బీజేపీ ఇక్కడ గట్టి పోటీని ఎదుర్కొంటుంది. ఇటు కేరళలో శబరిమల ఉద్యమం కారణంగా బీజేపీ కేరళలోకి చొచ్చుకుపోయింది. దాంతో ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బోణి కొట్టడం ఖాయమని అంటున్నారు. త్వరలోనే ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కేరళలో పర్యటించనున్నారు. ఎక్కువ సీట్లు గెలుచుకుని కొత్త మిత్రులను ఎన్డీఏలో చేర్చుకునే వ్యూహంతో బీజేపీ ముందుకు కదులుతుందని విశ్లేషకులు సైతం చెబుతున్నారు. అయితే ప్రయత్నంలో బీజేపీ ఎంతవరకు సఫలమవుతుందో వేచి చూడాల్సిందే. ఇదే వాల్టీ టుడేస్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.